फ्रेंड्स वीडियो स्टार्ट मुझे रिक्वेस्ट वीडियो एवं सीरीयसको जस्ट एंटरटेनमेंट कोसम मे फैन एवं हट चेयर का इलांट मरी वीडियो कोसम लाइक शेयर एंड सब्सक्राइब घंटा बेल कुटा मर्चीपी मरी फिल्म अपडेट्स एंड फिल्मी मीम्स एंड फनी वीडियो कोसम मैं इंस्टाग्राम फॉलो चेयंडि लिंक किंद डिस्क्रिप्शन लो उंदि। ట్రిగర్ మీద వేలు వేసిన ప్రతి వాడు షూటర్ కాదు, నా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వాడు నా వ్యూవర్ కాదు, నా టాలెంట్ ఏంటి అనేది నా ప్రతి వీడియో రెగ్యులర్గా చూసేవాడికి అర్థమవుతుంది. కొంచెం ఓవర్ అయింది కదా, నేను చెప్పింది చెవిలోకి ఎక్కించుకునేవాడు కాదు, బ్రెయిన్లోకి ఎక్కించుకునేవాడు కావాలి. ఈ సీన్ లో ఇక్కడ ఈ బుక్ మీద మొత్తం బ్లాక్ గా ఉంటది, ఏ సెంటెన్స్ కూడా కనిపించదు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ బుక్ మీద ఇక్కడ అంతా వైట్ గా ఉంటది, సడన్లీ సెంటెన్స్ వచ్చేస్తుంది. ఈ సీన్ లో రాకీ తీసుకునే బాక్స్ మీద 07 ఉంటది, అదే సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే 09 అని ఉంటది. 09 ఎట్లా ఉంటది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది మరాఠీ లాంగ్వేజ్ లో 09. మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ ఈ షూస్ ఉంటాయి. 1961 లో ఇలాంటి షూస్ కూడా ఉండేనా మీకు తెలుసా కామెంట్ చేయండి. ఈ సీన్ లో రాకీ దగ్గరికి ఎవరు కూడా షూ పాలిష్ చేయించుకోవడానికి రారు, బికాస్ హీరో అని స్పెసిఫికేషన్ గా చూపించడానికి. ఓకే, మళ్ళీ ఈ చోటు దగ్గరికి ఎందుకు అసలు ఎవరు కూడా. మళ్ళీ ఇదే సీన్ లో ఈ చోటు ఈ షెట్టి గురించి చెప్తాడు. ఈ సీన్ మొత్తంలో అసలు ఈ చోటు తలనే ఎత్తలేడు, పోయింది షెట్టి అని చెప్పి ఈ చోటుకి ఎలా తెలుసు. మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ వెనకాల చూసుకుంటే ఇక్కడ మొగలే హాసన్ పోస్టర్ ఉంటుంది. ఈ మూవీ 1960 రిలీజ్ అయింది, అది కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీ. దీని ఒరిజినల్ పోస్టర్ ఏమో ఇది, కానీ అదే మళ్ళీ ఈ సీన్ లో చూసుకుంటే ఈ పోస్టర్ ఉంటుంది. మళ్ళీ ఇదే మూవీ 2004 12 నవంబర్ రోజు కలర్లో అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేశారు. 2004 ఉన్న పోస్టర్స్ 1961 ఏం చేస్తున్నాయి. ఈ సీన్ లో రాకీ పోలీసుని కొడతా అని చేయలేపుతాడు, వెనకాల రాకీ చేయలేపాడు అని వీళ్ళందరికీ ఎలా తెలుసు. ఇక్కడ వీళ్ళందరూ తిరిగి చూసారు, ఆఖరికి రాకీ పక్కన ఉన్న వీడు కూడా తిరిగి చూస్తాడు, ఒక ఈడు తప్ప. ఈ సీన్ లో ఇక్కడ వెనకాలకి అమర్ మూవీ పోస్టర్ ఉంటుంది. ఇది మూవీ 1954 రిలీజ్ అయింది. ఆయన 7 ఇయర్స్ నుంచి ఈ పోస్టర్ ఇలానే ఉందా చెక్కు చెదరకుండా. ఆయన దీని ఒరిజినల్ పోస్టర్ ఏమో ఇది. ఈ సీన్ లో రాకీ ఏరెంచని చంపేస్తాడు, అది కూడా హల్క్ లెక్క. అదే మళ్ళీ మనం స్లో మోషన్ లో చూసుకుంటే ఈ చైన్ ముందు నుంచే తెగిపోయింది. ఈ సీన్ ప్రకారం ఇది 1978లో కూడా సింగిల్ షాక్ అబ్జర్వర్ బైక్స్ ఉన్నాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ సీన్లో రాకీ కొండి తీసుకొని కొడతాడు, అదే మనం జూమ్ చేసి చూసుకుంటే ఇది ప్లాస్టిక్ పైప్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ ఇది కొండ అయిపోతుంది. ఈ సీన్లో రాకీ కాకని కొడతాడు, అదే మళ్ళీ వైడ్ యాంగిల్లో చూసుకుంటే ఈ కాకకి ఇంత టచ్ కాలేదు. మళ్ళీ అదే క్లోజ్ యాంగిల్లో చూసుకుంటే ఇక్కడ టచ్ అయినా చూపిస్తారు. అయినా మళ్ళీ ఇదే సీన్లో క్లోజ్ యాంగిల్లో చూసుకుంటే ఇక్కడ క్లారిటీ ఏర్పడుతుంది, ఇది రబ్బర్ అని చెప్పి. ఈ సీన్ లో రాకీ ఐరన్ రాడ్ తోటి కొడతాడు, ఇది ఐరన్ రాడ్ తక్కువ ప్లాస్టిక్ పైప్కి ఎక్కువ ఉంది. ఆయన ఇక్కడ ఈ కాకకి ఐరన్ రాడ్ తాగనే లేదు, ఆయన ఇంత యాక్షన్ చేస్తుంది. అయినా కాకను రాకీని కొట్టేతందుకు వచ్చినా లేకపోతే కంట్లో దుమ్ము వస్తుంది వచ్చినావా. ఈ ఫ్రేమ్ లో ఐరన్ రాడ్ ఇంతే ఉంటుంది, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇంత పెద్దగా అయిపోతుంది. ఆయన ఇంత చిన్న రాడ్ ఈ కాకకి ఎలా దెబ్బ తాకింది. మళ్ళీ అయితే సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఐరన్ రాడ్ కాస్త విరిగిపోతుంది, ఆయన ఐరన్ రాడ్ ఇలా కూడా విరిగిపోతుందా ప్లాస్టిక్ పైప్ లెక్క. ఆయన రాకీ ఫైట్ సీన్ మొత్తంలో దుమ్ము లేపిండిపో, ఫైట్ మాస్టర్ మనుషుల కంటే దుమ్మునే ఎక్క వాడిండు. సీన్ లో రాకీ హ్యాండ్స్ కి చైన్స్ ఉంటాయి, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ చైన్స్ ఏ ఉండవు. మళ్ళీ ఇదే సీన్ లో ఇక్కడ రాకీ బైక్ కి ఎటువంటి నెంబర్ ప్లేట్ ఉండదు, అదే మళ్ళీ సెకండ్ సీన్ లో చూసుకుంటే సడన్లీ నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. అయినా ఈ సీన్ ప్రకారం చూసుకుంటే రాకీ ఉన్నది ముంబైలో, ముంబై అన్నప్పుడు MH ఉండాలి కదా, MR ఉంది. ఈ సీన్ లో వీళ్ళందరి షాడో వెనక వైపు పడుతూ ఉంటే రాకీ షాడో ఏమో ఇటువైపు పడుతుంది. ఈ సీన్ లో రాకీ టాక్సీ ఎక్కి వెళ్తాడు, అసలు ఈ టాక్సీ మీటరే వేయలేడు. మళ్ళీ అదే సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే టాక్సీ మీటర్ వేసింది ఉంటుంది. ఈ సీన్ లో రాకీ హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు, ఇంత సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల రాకీ చెప్పిన ఐ లవ్ యూ వీళ్ళందరికీ ఎట్లా అనిపించింది. ఈ సీన్ లో ఈ కాక ఈ రాకీ రూమ్ డోర్ కొడతాడు, లోపల రాకీ ఏమో స్నానం చేస్తూ ఉంటాడు. ఈ కాక నెక్స్ట్ డోర్కి వెళ్ళగానే రాకీ వచ్చి హీరోయిన్ ని తీసుకెళ్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే రాకీ ఎంటికలు ఎండిపోయి ఉంటాయి, గడ్డం కూడా ఎండిపోయి ఉంటుంది, అది కూడా 2 సెకండ్స్ వల్ల అంత ఎండిపోయి ఉంటుంది. ఈ సీన్ లో ఫ్రంట్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ ఆంటీ కార్ ముంగటనే ఉంటుంది, అదే మళ్ళీ టాప్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ కార్ ముంగట ఎవరు ఉండరు. అదే మళ్ళీ టాప్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ కార్ ముంగట ఈ బ్యాగ్ ఉంటుంది, అదే మళ్ళీ సైడ్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ కార్ పక్కనే ఉన్నట్టు చూపిస్తారు. ఈ సీన్ లో వీళ్ళు రాకీని తీసుకొస్తారు, వీళ్ళిద్దరు రాకీని తీసుకొస్తున్నారు. ఓకే, మళ్ళీ వెనక వీళ్ళిద్దరు ఏం చేస్తారు. ఈ సీన్ లో సైడ్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ జిప్సీ మీద ఎటువంటి నెంబర్ ప్లేట్ ఉండదు, అదే మళ్ళీ ఫ్రంట్ యాంగిల్ నుంచి చూసుకుంటే సడన్లీ జిప్సీ మీద నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. ఈ సీన్ లో రాకీ గరుడను చంపడానికి ఒక గన్ కావాలంటాడు, నీ దగ్గర గన్ ఉన్నప్పుడు మన వీళ్ళని ఇంత కష్టపడి గన్ ఎందుకు దమ్మన్నట్టు కాక, పాపం ఇంత ఈజీగా గన్ తీసుకురావచ్చు అని తెలక వీళ్ళు ఇంత కష్టపడ్డారు.
నేర్చుకోరు, రాగిన్ చూసి నేర్చుకోరు మీరు అందరూ. ఇండియాలో ఫస్ట్ కరోనా కేసు 30 జనవరి 2020 వచ్చింది, కానీ కేజీఎఫ్ డైరెక్టర్ 21 డిసెంబర్ 2018 లోనే కరోనా కనిపెట్టిండు. అదే ఇక్కడ ఈ సీన్లో రాకీ బైక్ మీద స్పీడ్గా వెళ్తాడు కేజీఎఫ్కి. అదే మళ్ళీ మనం క్లోజ్ యాంగిల్లో జూమ్ చేసి చూసుకుంటే ఇంత స్పీడ్గా పోతున్నా సరికి స్పీడోమీటర్ మాత్రం కదులుతలేదు. ఈ సీన్లో రాకీ కాకను కొట్టినప్పుడు ఈ కట్టె ప్లెయిన్గా ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ కట్టె షార్ప్ అయిపోయి కాకకు దిగిపోతుంది. ఈ సీన్లో రాకీ ఇనుప సంఖ్యలు వేసుకుంటాడు, అది కూడా ఈ కలర్ పోతున్న ఇనుప సంఖ్యలు తీసుకుంటాడు. సెకండ్ క్వాలిటీ ఐరన్ ఏమో. ఈ సీన్లో ఇక్కడ బ్లాస్ట్ చేశారు, రాకీ ముంగట ఇంతమంది ఉంటారు, ఇంతమందిని దాటుకొని గోల్డ్ స్టోన్ కరెక్ట్ రాకీ ముంగట ఎట్లా పడ్డది? మళ్ళీ ఇదే సీన్లో ఈ తాతయ్య రాకీ చేతులు చూసి ఇలా అంటాడు, బయట ఏం చేసేవాడివి? కూలి పని చేసేవాడిని, కూలి పని చేస్తే గాయాలు ఎనకుండా ముందుంటాయి. ఆయన ఇంత చీకట్లో రాకీ చేతులు ఈ తాతకి ఎలా కనిపించినాయి? రాకీ చేతులు చూసి ఇలా అంటే మళ్ళీ జానిసన్ చేతులు చూసి ఏమంటాడు ఈ తాత? బయట ఏం చేసేవాడివి? కూలి పని చేసేవాడిని. ఈ సీన్లో ఏకాక ఈ పిల్లలకు ఒక కథ చెప్తాడు, ఇంత డిస్టెన్స్లో ఉన్న వీళ్ళకు ఈ కథ ఎట్లా వినిపిస్తుంది? ఈ సీన్లో ఈ ఆంటీ కింద పడినప్పుడు ఈ ప్లేట్లో కొన్ని బియ్యం ఉంటాయి, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇందులో బియ్యం ఏమి ఉండవు. ఈ సీన్లో క్లోజ్ యాంగిల్లో చూసుకుంటే ఈ కాకను కొట్టినప్పుడు ఈ రబ్బర్ వెపన్ ఉంటుంది, అదే మళ్ళీ వైడ్ యాంగిల్లో చూసుకుంటే ఈ ఐరన్ వెపన్ ఉంటుంది. ఈ ఫ్రేమ్లో ఇక్కడ ఈ వెపన్ మీద ఎటువంటి దుమ్ము ఉండదు, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ దుమ్ము వచ్చేస్తుంది. ఈ సీన్లో గరుడ అదిరా మీద అటాక్ చేపిస్తాడు, అదే స్లో మోషన్లో చూసుకుంటే ఈ కారులో ఎవ్వరూ ఉండరు, అంటే అదిరా చనిపోలేదు. ఈ సీన్లో ఇక్కడ ఈ కాకు ఉండడు, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఈ కాకనే ఉండడు. మళ్ళీ ఇదే సీన్లో ఈ పోలీస్ జిప్సీలో ఈ డ్రైవర్ ఉండడు, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఆ డ్రైవరే ఉండడు. ఈ జిప్సీకి అయితే అసలు నెంబర్ ప్లేట్ వేయలేదు. ఈ సీన్లో ఈ కాక డెడ్ బాడీ జాలికి దగ్గర ఉంటుంది, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇంత దూరం ఉంటుంది, అదే మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్లో చూసుకుంటే ఈ కాక డెడ్ బాడీ పొజిషన్ ఇది ఉంటుంది, అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే పొజిషన్ ఇలా ఉంటుంది. ప్లేస్తో పాటు పొజిషన్ కూడా మారిపోతుంది. ఇంతకుముందు సీన్లో నువ్వు కొట్టమని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎవరు కొట్టమన్నారా అని అంటే ఎందుకు కాక నువ్వు అసలు मर्द मिल गया रे साला, किधर गया तेरा तू? नाम कमाने गया था. उस पुलिस वाले को क्यों मारा? ఈ సీన్లో మనం చూసుకుంటే ఈ కాక హ్యాండ్కి సెలైన్ ఉంటుంది, ఏ డాక్టర్ సార్ ఇట్లా ఉల్టా సెలైన్ పెట్టింది నాకు అర్థం కాదు. అదే మళ్ళీ మనం జూమ్ చేసి చూసుకుంటే ఈ సెలైన్కి అసలు నీడిల్లే లేదు, మళ్ళీ అయితే జస్ట్ టేప్ పెట్టి దాని మీద అతికించినట్టుంది. అది